శకుంతల దేవి, వెల్కమ్ టు దేవిస్ హోమ్ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? లాస్ట్ వీడియో లాగానే ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ అక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే తీస్తున్నాము. లాస్ట్ టైం చెప్పాను కదా, తను శకుంతల, వాళ్ళ మనవరాలు అనఘ, ప్రమీల, మరదళ్ళు అనమాట. మరదళ్ళతోటి మరో వీడియో అనమాట. సో ఇప్పుడు బీడ్స్ కొన్ని చూపిస్తాను, చూడండి. చూస్తే తను వాళ్ళు పెట్టుకొని కూడా మొన్న తనే అందిగా మోడల్ అంది కదా, సో వాళ్ళే పెట్టుకొని చూపిస్తారు కాబట్టి మీరు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటాను. చూసి మీకు నచ్చింది ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్, నేను ఫస్ట్ వీడియో కిందే నా నెంబర్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు సెలెక్ట్ పంపిస్తే నేను మీకు కావాలంటే కస్టమైజ్ చేసి కూడా మీరు కోరుకున్నట్లుగా చేసేస్తాను. సో అది జీపే ఫోన్పే రెండు అవైలబుల్ ఉన్నాయి. మీరు పేమెంట్ అయ్యాక నేను కొరియర్ చేస్తాను, చేసి రిసిప్ట్ పెడతాను. ఓకేనా? చూడండి నెక్స్ట్ వీడియో. బాగుందా? బాగుంది. చూసావా? అది బాగుందా ఇప్పుడు? కరెన్స్ అండ్ ఆ పైన ఏంటంటే మణిస్ అంటారు, ఆ లాకెట్ కట్టు ఇది మణిస్. మణిస్ ఓకే. మణిస్ ఆ లాకెట్ ఇది చూసావా? బుట్ట లాకెట్, వీటిని బుట్ట లాకెట్ అంటారా? ఓకే. స్టోన్ ఇది కూడా మంచి స్టోన్స్, సీజర్ స్టోన్స్ అలా పెట్టుకుంటే మోడల్స్. కానీ చాలా బాగుంది పిన్ని, చాలా బాగుంది. అంటే రిచ్ లుక్ సింపుల్ గానో వేసుకోవచ్చు, ఏదైనా పార్టీ వేర్ అట్లా చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. ఓకేనా? ఓకే ఫైన్. మైక్ పెట్టమ్మా మా దగ్గర. అమ్మ ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. అది అది చిన్న సైజ్ ఇది. ఈ పైల్స్ వచ్చి పట్టుకో, లాకెట్ పట్టుకో. ఈ పైల్స్ వచ్చి ఇంతకు ముందు కూడా పెట్టాము మనము. ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చి 10 mm, 10 mm సైజ్ అనమాట. ఈ లాకెట్ కూడా కింద మొబైలు సీజర్ డిస్టోన్స్ అనమాట. ఇంతకు ముందు రౌండ్వి పెద్ద పెద్దవి మనం చేసాం కాబట్టి బాగుందా? అవేమో ఒనిక్స్ బీడ్స్ విత్ క్యాప్స్ అన్నమాట. అంటే లాకెట్ లా వచ్చింది కాబట్టి మనం అది లుక్ చూపించడం కోసం అంటే కోలగా ఉండే ప్యాన్స్ అన్నమాట. ఓకే. అంటే దీంట్లో డిఫరెంట్ ఇంతకు ముందు కూడా పెట్టాము, డిఫరెంట్ డిఫరెంట్. ఓకేనా? ఇట్ ఈస్ సో సో సూపర్. సో సో సూపర్. అండ్ సారీ ఫ్లవర్కి మ్యాచింగ్ మధ్యలో అంటే తెలుసా? చెప్పింది దీని గురించి చెప్పు. ఈ మధ్యలో ఇవే అవేమో ఓవెల్ రూబీస్, ఇవి ప్యాల్స్ ఏమో కల్కి ప్యాల్స్ అంటారు. ఇవి కల్కి బాగున్నాయి పిన్ని. ఇంకా అంటే ఏమో నాకు అంత చేత కాదు కానీ, లేకపోతే ఇంకా షైనింగ్ వాటి క్వాలిటీ ఇంకా చాలా బాగుంటాయి. సింపుల్గా సింపుల్గా డ్రెస్ మీద కూడా బాగుంటాయి కదా? డ్రెస్ మీద కూడా బాగుంటాయి, చిన్నపిల్లలకి బాగుంటాయి డ్రెస్ మీద. థ్రెడ్ కనపడుతుంది, థ్రెడ్ ఎందుకు వదిలేనా తెలుసా? అంటే పొడుగు కానీ పొట్టుగా అడ్జస్ట్మెంట్ కావాలంటే మళ్ళీ కట్ చేయడం ఎందుకు లేదు. థ్రెడ్ కొన్ని అడ్జస్ట్మెంట్స్. ఓకే బాగుంది కదా? చూసారా దీని గురించి చెప్పింది? ఇది సాఫైర్, మల్టీ సాఫైర్ అంటారు. ఇది క్వాలిటీ బీడ్స్ అనమాట. అంటే రూబీ ఎమరాల్డ్ లాగానే సాఫైర్ తెలుసు కదా నేను, అంటే మల్టీ సాఫైర్ అంటే ఇవి బాగా థౌజండ్స్ బాగా కాస్ట్లీనే ఉంటాయి ఇవి కూడా. అయితే మనం ఇది మనం ఇంతకుముందు ఇది అదర్ కంట్రీస్ కూడా ఇవి పంపించాం. ఇది చాలా బాగుంటాయి క్వాలిటీ, అలా డిజైన్ వీటి ప్రైజెస్ అన్నీ నేను ఎడిటింగ్లో వేస్తాను. ఓకేమా? ఓకేమా? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది, సూపర్. దీని గురించి చెప్పు అమ్మమ్మ. దీని గురించి ఏదన్నా చెప్పొచ్చు? చెప్పాలనే కదండి వీడియో తీయడం. ఇవేంటో తెలుసా? కోరల్స్ అంటారు, తైవాన్ కోరల్స్ అనమాట. సో సెంటర్ వచ్చి పెద్దవి 10 mm పైన అనమాట, 5 ఏమో 3 mm సైజ్. చాలా బాగుంటుంది అనమాట.
అంటే కొంచెం నువ్వు చిన్నదాని కాబట్టి ఇలా ఉంది కానీ పెద్దవాళ్ళకైతే నెక్ వరకు కూడా వచ్చేస్తుంది. ఓకే ఓకేనా? ఓకే. ఇది అది డోల్కి బీడ్స్ అంటారు గోల్డ్. ఇంతకుముందు చాలా సార్లు వేసాను నేను. చూసావా లక్ష్మీదేవి క్లోజ్ అప్ లో లక్ష్మీదేవి లాకెట్ బ్లాక్ స్టోన్స్ అన్నమాట. చూసావా లక్ష్మి ఇలా ఓవెల్ షేప్ పైన స్టోన్ కూడా బ్లాక్. ఇవేమో డోల్కి బీడ్స్, పైవేమో స్పినల్స్ అన్నమాట. స్పినల్స్ ఈ బ్లాక్ బీడ్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. స్పినల్స్ ఉంటాయి, మణీస్ ఉంటాయి, లేకపోతే ఇవి సారీ స్పినల్స్ కాదు హైడ్రోబీడ్స్ అన్నమాట. హైడ్రోబీడ్స్ ఇంతకు ముందు మీ దగ్గర మీరు తీసుకున్న స్పినర్స్, స్పినర్స్ క్వాలిటీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ కుదిరిక ఇవి కూడా స్పినర్స్ లో కూడా మంచి క్వాలిటీ అన్నమాట. వీటిల్లో కూడా రకరకాల ఇవి హైడ్రోబీడ్స్, ఇవి హైడ్రోబీడ్స్ డోల్కి బీడ్స్. ఈ లాకెట్ కూడా ఏంటంటే అది చూడు కదా తిప్పు తిప్పు అంటే ఈ చోక వేరే దానికి కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. తిప్పు దేనికైనా వేసుకోవచ్చు. టోటల్గా 19 inches. ఓకే బాగుంది. ఇది సేమ్ హైడ్రోబీడ్స్, కాకపోతే లాకెట్ లాకెట్లో ఈ మల్టీ కలర్ స్టోన్స్ రెడ్ అండ్ పింక్ అన్నమాట. అదే రెడ్ సారీ గ్రీన్ అండ్ పింక్. ఇది కొంచెం పొడవు తక్కువ నెక్ వరకే వస్తుంది. ఓకేనా? కానీ బాగుంది పిన్ని, సింపుల్గా సింపుల్గా నీట్గా. హెవీ కావాలనుకున్నప్పుడు ఇందాకది, సింపుల్గా కావాలనుకున్నప్పుడు ఇది బాగుంది. ఓకేనా? ఓకే బాగుంది. ఇవి పెల్సే, పెల్సే 4mm సైజ్, సెంటర్ ఏమో బిగ్ అన్నమాట. ఆ పగడాలు చూసావా లోటస్? ఇప్పుడు చూడు క్వాలిటీ బాగా తెలుస్తుంది. అవును చాలా బాగుంది. అది కూడా బాగా తెలుస్తుంది, బాగుంది. మీరు పెట్టుకుంటే ఇంకేమండి? ఓకే బాగుంది. What about this? What about this? This is citron. Citron. మనం ఇవి కూడా మంచి క్వాలిటీ ఇలా పట్టుకొచ్చేస్తే నాకు తెలుస్తుంది. ఓకే సిట్రిన్ అంటారు. ఇది మన రూబీ అమరాడ్ లాగా ఇవి కూడా మంచి ఇది బీడ్స్ అన్నమాట. మంచి బీడ్స్ అది చూస్తే తెలుస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎన్నాళ్ళు అయినా సరే అది ఇంకపోయేది. చూడండి చెప్పింది. సెంటర్ వచ్చి ఇట్లా కోరల్ అనమాట, డ్రమ్ కోరల్ అంటారు కదా, డ్రమ్ కోరల్. ఇది వచ్చి అలా ఇవి కూడా అంతే చిన్న, ఇది కొంచెం బాగా చిన్న సైజ్ అనమాట. అంటే మనం ఇలా క్లోజ్అప్లు చూపిస్తే పెద్దగా ఉంటాయి కానీ నెక్ వరకు ఉంటాయి, మధ్యలో కూడా అక్కడక్కడ కోరల్స్. అది బాగుంది, బాగుంది పిన్ని, నీట్గా ఉన్నాయి క్లాస్గా. ఇవన్నీ లాస్ట్ టైం లాగానే నెక్ మీదే కాకుండా విడిగా ఇట్లా వీడియో తీసి పెడుతున్నాను చూడండి, మీకు బాగా క్లియర్గా అర్థం కావటం కోసం అని చెప్పి. అంటే దానిలో వాయిస్ ఒక్కొక్కసారి క్లియర్గా ఉందో లేదో నాకు అర్థం కాలేదు. ఇవన్నీ పెల్స్ కూడా ఇప్పుడు డాలర్ పెరిగినందువల్ల పెల్స్ కూరలు ఈ సాఫ్ట్వేర్ అన్ని ప్రైజెస్ బాగా పెరిగాయి. ఇప్పుడు మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటాను. చూసారు కదా, మీరు నచ్చే ఉంటుంది మా ఫ్యామిలీ అంతా. మరి చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. బాయ్. చెప్పేసిందిగా మనోరాలు. సో అతను చెప్పినట్టే చేయండి. తర్వాత నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేయండి. తర్వాత మీ కామెంట్స్ తప్పకుండా, మీ ఫీడ్బ్యాక్ ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తే దాన్ని బట్టి నేను కరెక్ట్ చేసుకుంటాను. తర్వాత వీడియో కాకుండా ఫొటోసు మన పోస్టులు అన్నీ వస్తూ ఉంటాయి కదా, కమ్యూనిటీలో పోస్టులు ఉంటాయి, ఫొటోస్ అన్నీ పోస్టులు పెడతాను చూడండి. ఇన్స్టాలో కూడా ఉన్నాయి నా ఫొటోస్ కొన్ని, ఇంకా కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.